హాయ్ అండి, వెల్కమ్ టు రంగనాయకమ్మ కిచెన్. అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళ స్పెషల్ కందగుడ్డు పులుసు. కంద కూడా గుడ్లు పెడుతుందా? కంద కోడిగుడ్డు పులుసు అని అర్థం బావా. చూసారా, ఒక మాటకి ఎన్ని అద్దాలు పెడద్దాలు ఉంటాయో. కొన్నిసారి మాటలను అపార్థం చేసుకోవడం వల్ల దూరం పెరుగుతుంది. ఒక మాట పడ్డాక ఖచ్చితంగా దూరం స్టార్ట్ అవుతుంది కదా బావా. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో మాట పట్టింపులు ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళిద్దరు కాదు, ఒకళ్ళే. టూ బాడీస్ వన్ సోల్. అంత ట్రాన్స్పరెంట్గా ఈ రోజుల్లో ఎవరుంటున్నారు బావా? ఉంటారు, కాకపోతే చాలా తక్కువ ఉంటారు. మంచి మాట చెప్పినా ఇసుక్కునే వాళ్ళు తప్ప వినేవాళ్ళు లేరు. చెప్తే వినడానికి స్కూల్కి వెళ్ళే చిన్నపిల్లలు కాదు. నాలుగు దెబ్బలు కొడితే వినడానికి పెరట్లో పశువులు కాదు. మనసులో అది పుట్టాలి, అప్పుడే బంధం స్ట్రాంగ్గా ఉంటుంది. చెప్పిన మాటలు చెవు వరకే, కొట్టిన దెబ్బలు వాతలు మాయమయ్యే వరకే. ఆకలి అనేది కడుపులో పుట్టాలి కానీ తినే నోటికో చేతికో కాదు కదా. ఒక మంచి కొటేషన్ ఉంది, ప్రేమించగలిగే వారికే ప్రేమించే హక్కు ఉంటుంది. సో ఫ్రెండ్స్, చిన్న చిన్న వాటిని మనసులో పెట్టుకుని హ్యాపీగా సాగిపోల్సిన లైఫ్ జర్నీకి బ్రేక్లు వేయకండి. క్షమించి మీ జర్నీని కంటిన్యూ చేయండి. క్షమించాక వాళ్ళకన్నా మనకే ఎక్కువ రిలీఫ్ ఉంటుంది. క్షమిస్తున్నారు కదా అని తప్పు మీద తప్పు చేసుకుంటూ పోతే ఏదో రోజు మిమ్మల్ని మీరే క్షమించుకోలేని రోజు వస్తుంది. జాగ్రత్త. ఇదంతా కాదండి, ఎప్పుడైతే మనం ఒకరి కంట అవుతామో అంతకంటే బెటరు, అంతకంటే అంతగతి కానీ, అంతకంటే డబ్బున్నవారు కానీ, ఎంత తోపైనా కానీ వాళ్ళెవరూ మనకు కనపడరు. మన మనసు ఆ ఒక్క పర్సన్ దగ్గరే ఆగిపోతుంది. వాళ్ళ కోసం ఏదైనా చేస్తాం. బ్యాడ్ హ్యాబిట్స్ వదిలేస్తాం, కోపాలు వదిలేస్తాం, సారీలు చెప్పడం నేర్చుకుంటాం. వాళ్ళ డ్రీమ్సే మన డ్రీమ్స్ లాగా ఫీల్ అవుతాం. మనల్ని మనకన్నా ఎక్కువ ప్రేమించే వాళ్ళు దొరకటం మన అదృష్టం. అదేం అంత ఈజీ కాదు, పెట్టి పుట్టాలి. మొగుడిని కొంగుని కట్టుకోవాలంటే ఏవేవో ప్రయత్నించాల్సిన అవసరం లేదు. ప్రేమ ఒకటి ఉంటే చాలు. కొంచెం టైం పట్టినా ఓపిక్గా ఉంటే వాళ్లే మిమ్మల్ని గుర్తిస్తారు. స్కూల్కి వెళ్ళే పిల్లలకి మొదటి రోజే రెండో ఏకం వచ్చేస్తుందా? కొంచెం అలవాటు పడాలి. కొంతమంది పిల్లలు త్వరగా నేర్చుకుంటారు, కొంతమంది నాలాగా బ్యాచ్ మెయిన్ చేసి కొంచెం టైం పట్టిద్ది. ఇప్పటికైనా వచ్చిందా రెండో ఏకం? మొదట్లో లేచి అడిగినా చెప్తా. సరే ఒకసారి చెప్పురా. ఎంతను? ఒక రెండు రెండు, రెండు రోజులు నాలుగు, మూడు రోజులు ఆరు, నాలుగు రోజులు ఎనిమిది, ఐదు రోజులు పది, ఆరు రోజులు పన్నెండు, ఏడు రోజులు పద్నాలుగు, ఎనిమిది రోజులు పదహారు, తొమ్మిది రోజులు పద్దెనిమిది, పది రోజులు ఇరవై. బాగా చెప్పారా, బాగా గుర్తుంది. ఓపిక్గా వెయిట్ చేశారనుకోండి, మొదట్లో అడిగినా మీ పేరే చెప్తారు. అంత డీప్గా ఫిక్స్ అయిపోతారు. రెండే ఎక్కం కాబట్టి ఓకే, కొన్ని కొన్ని కష్టమైన ఎక్కాలు ఉంటాయి. ఓ పట్టాన అర్థం కావు, కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి. పట్టుదలతో చదివితే ఏకమైనా రావాల్సిందే. రాలేదని వదిలేయకండి, నేర్చుకునే వరకు వదలకండి. మేము చెప్పింది ఎక్కాలంటి మనసుని, మనుషుల గురించి. తొందరపడి ఎక్కాలి బుక్ కొనుక్కొచ్చి బట్టి పట్టారు. వెంకటేష్, నువ్వు కంద కట్ చేయి, నేను ఈ లోపు ఉల్లిపాయ ముక్కలు కట్ చేస్తా. సరే. కంద కిలో వచ్చేసరికి 80 రూపాయలు అండి వెంకటేష్. ఏం తెగట్లేదండి? ఎర్రకంద బా. ఎర్రకంద ఎర్రమట్టిలో పండిందండి? లేదు, రెండు రకాలు ఉంటాయి, తెల్లకంద ఎర్రకంద. రెండు ఉంటాయండి. ఆయిల్ వెంకటేష్, ఆ నీళ్ళలో కొంచెం సాల్ట్ కడేసుకో. గుడ్లు వలిచేటప్పుడు నీట్గా వస్తాయి అన్నమాట. నూనె అయితే కాగింది, ఇప్పుడు ఇందులో నిలువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాం. అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేస్తున్నాను. అలాగే చింతపండు కూడా నానబెట్టుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు అయితే మగ్గిపోయి, ఇప్పుడు ఇందులో శుభ్రంగా కడుక్కున్న కంద ముక్కలు వేసుకోవాలి. వెంకటేష్, ఆ ముక్కలు ఎందుకు?
వెంకటేష్ గుడ్లు ఊపినట్టుండి చూడపోయావా? అలాగే బావా. ఉడిపోయినాయి బావా. ఇప్పుడు ఏం చేస్తావండి వెంకటేష్, ఆ వేడి నీళ్ళని ఉంచేసి దాంట్లో సన్నీళ్ళు అయ్యి అలా వేయడం వల్ల ఏమైంది అంటే పెంకు కడ త్వరగా నీట్గా ఉడద్దు అనమాట. సరే. అలాగే ముందుగా నానబెట్టుకున్న చింతపండు కూడా శుభ్రంగా పిసుకుంటున్నాను. వస్తున్నాయి డిష్ నీట్గా? నీట్గానే వస్తున్నాయి. సన్నీళ్ళు వేసాం కదా ఇందాక, దానివల్ల వస్తున్నాయి నీట్గా. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జు అంతా ఆ కంద ముక్కల్లో వేసుకోవాలన్నమాట. మనం కంద పులుసు పెడుతున్నాం కాబట్టి ఈ చింతపండు గుజ్జు అనేది వేసుకుంటున్నాను. అలాగే 2 చెంచాలు కారం కూడా వేస్తున్నా. రిషు ఆ సాల్ట్ ఎందుకు? అలాగే కొంచెం పసుపు కూడా వేస్తున్నాను. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేస్తున్నా. ఎప్పుడైనా సరే కంద పులుసు మరుగుతున్నప్పుడే గుడ్లకి ఘాట్లు పెట్టుకుని వేసుకోవాలండి. వెంకటేషు ఆ గుడ్లకి ఘాట్లు పెట్టి ఇందులో వేసాయి. సరే బా. ఎప్పుడైనా సరే కంద ముక్కలు కట్ చేసేటప్పుడు పెద్ద సైజు కట్ చేసుకోకుండా చిన్న సైజు కట్ చేసుకోవాలండి. పెద్ద సైజు కట్ చేసుకుంటే ఏమైందంటే మనం ఉడికేటప్పుడు కూర అనేది లేట్ అయ్యింది అనమాట. అందుకే మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఇంకో విషయం అండి, ఎప్పుడైనా సరే కంద దురద పడుద్ది అనమాట. మనం దోసకాయ కూర వండినప్పుడు దోసకాయ చేదైందో లేదో ఎలా చూస్తామో అలాగే మనం కందకాడ దురద ఉండేది వస్తుందండి. మనం కొంచెం నోట్లేసుకుని చూసినప్పుడు మనకు దురద పడుతుంది అనమాట నాలుకి. అప్పుడు మనం కూర వండినా కంద కూర మొత్తం చెడిపోద్ది. అందుకనే మనం కంద మనం కోసేటప్పుడే చూసుకోవాలన్నమాట. కంద పులుసు గుడ్లు కూర చాలా బాగుంటుందండి. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. వాసన మాత్రం గుమగుమలాడుతుంది బాగా. కంద బచ్చల కూర కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. అన్నీ కరెక్ట్గా కుదిరితే చేపల కూర రేంజ్లో ఉంటుంది అనమాట. కంద పులుసు బాగా కూర అయిపోతా వచ్చిందే. అయిపోతా వచ్చింది వెంకటేష్. 2 నిమిషాలు ఆకలి అవుతుందండి. మామూలుగా ఆకలి వేస్తలా బాగా ఒక రేంజ్లో వేస్తుంది. ఆయిల్ ఇలా పైకి తేలే వరకు మరిగిస్తే సరిపోతుంది. వెంకటేష్ కూర అయితే రెడీరా, నువ్వు వెళ్ళి 2 అరిటాకులు కోసురా. సరే బా. కంద పులుసు గుడ్లు కూర అయితే అసలు చెప్పవసలు, సూపర్ అంటే సూపర్, చాలా బాగుంది. ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని చిన్నపిల్లలకు పెట్టారు అనుకోండి చాలా ఇష్టంగా తింటారు, చాలా బాగా నచ్చుతుంది. ఎలా ఉంది అంటే కూర? సూపర్. కార్తీక మాసంలో బాగా తింటారు వెంకటేష్ కంద, కంపల్సరిగా తింటారు అన్నట్టు. మీకు ఎన్ని ఎక్కాలు వచ్చు కామెంట్స్లో పెట్టండి. రే అందరు నీళ్ళ నాలాగుంటారండి, వాళ్ళకి బాగానే వచ్చు, నీకు నాకే రావు అన్ని ఎక్కాలో. అర్థమైందా? సర్లే తిను. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.